చిరంజీవి గారు, ఇప్పుడు సైరా సినిమాతో మీరు ఒక ఫైటింగ్ ప్యాట్రియట్గా యు ఎర్నిడ్ ఏ కవిటస్ స్టాటస్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్. కొంచెం కఠినమైన పదాలు వాడడం నాకు అంత ఇంగ్లీష్ రాదు. కొంచెం చాలా ఈజీ పదాలు. ఒక దేశభక్తుడుగా ఒక గొప్ప అద్వితీయమైన పేరు నటుడుగా సంపాదించుకున్నారు సైరా సినిమాతో. ఇప్పుడు ఇమీడియట్గా ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ ఇది. మీరు ఆచార్య అంటే ఓ పక్కన సినిమా పరిశ్రమకి పెద్దగా కూడా మిమ్మల్ని సినిమా పరిశ్రమ భావిస్తున్న ఈ సందర్భంలో మీ కోటానుకోట్ల మంది మీ అభిమానులు కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఇన్ జనరల్ మీ సినిమా అంటే చాలా పేక్కోసుకునే ఆ రేంజ్ ఈ రోజున ఈనాటి నుంచే ఉంది. ఇప్పుడు ఈ సినిమా వస్తున్నదంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్, పాటలు ఫైట్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళినా, వాట్ డస్ యువర్ క్యారెక్టర్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆచార్య, వాట్ డస్ ఇట్ ప్రొఫెస్ టు ది సొసైటీ ఆర్ టు ది వరల్డ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ ఇన్ జనరల్? అంటే ఇక్కడ ఆచార్య అనే పేరు ఎందుకు పెట్టారో, బహుశా గుణపాఠాలు చెప్తాను పెట్టారేమో అని అన్న మాట ఆయన కాలం నుంచి వచ్చింది. అదే కరెక్ట్, అది ప్రొఫెసర్ ఏం కాదు అది. బట్ ప్రొఫెసర్ కొంత పరిజ్ఞానం, అంత జ్ఞానం మాత్రం ఉన్నటువంటి ఒక జ్ఞాని. అయితే తను ఎంచుకున్న మార్గం మాత్రం నక్సలిజం. ఇక్కడ ఏమైందంటే రెండు విభిన్న కోణాల్లో ధర్మ పరిరక్షణ కోసం చెప్పి ఉంటాం. ఇప్పుడు ధర్మకర్తలు ఉంటారు మతపరంగా, అలాగే అదే ధర్మం సొసైటీలో ప్రివేల్ అవ్వాలంటూ నక్సలిట్స్ కూడా అదే భావంతో ఉంటారు. వాళ్ళ భావజావాలు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం కానీ ఒకటే, బట్ రూట్స్ వేరు. సో అలాంటి రెండు విభిన్నమైనవి ఎలాగ కలిశారు, ఆ కలయిక ఎలా జరిగిందనేది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా, క్వైట్ న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇద్దరికి అంతిమ లక్ష్యం ఇదే కాబట్టి అలాగ. ఆ ఆచార్య క్యారెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ దుర్మార్గులు, స్వార్థపరుల యొక్క దృష్టి అక్కడ దోచుకోవాలనేది పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ ధర్మం దారి తప్పుతున్నప్పుడు తిరిగి దాన్ని గాడిలో పెట్టే కార్యక్రమం నాది, ఆ బాధ్యత నాది అంటూ ఆ పరిస్థితులకి తను చేతిలో తీసుకుని వచ్చి సరి చేస్తాడు. ఆ రకంగా సరి చేసినటువంటి, అధర్మాన్ని ధర్మం వైపు నిలబెట్టినటువంటి ఆచార్యగా మనం అనుకోవచ్చుది. సార్, తప్పు జరుగుతుంటే కరెక్ట్ చేసేవాడు ఆచార్య అయితే ఆ రకంగా ఆచార్య టైటిల్ దీనికి అప్రోప్రియేట్.